నిన్న సాయంత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి గోనిపూడి గ్రామం రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి యాదవలో అందరూ తెలుగుదేశం పార్టీ ఎంపరాల నాగయ్య గారింట్లో కూర్చొని ఆ ఇంటి యజమాని ఇంట్లో లేకపోయినా సరే వచ్చేదాకా నేను ఫోన్లు చేసి అరగంట కూర్చొని వచ్చిన తర్వాత నువ్వు గోనిపూడిలో ఉన్నటువంటి యాదవుల మొత్తాన్ని వైసీపీకి ఓట్లేపియాలి నాకు అని చెప్పేసి అతని మెడలో బలవంతాన కండవాలేసి వెళ్ళటం జరిగింది. దాన్ని వెంటనే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అన్నా ఈ విధంగా జరిగింది, మా తప్పు మాత్రం లేదన్నా, ఆయన వెంట మేము బాగలేదు, మా ఇంటికి వచ్చి కూర్చొని ఈ విధంగా చేసిపోయాడని చెప్పడం జరిగింది. అయితే ఈరోజు అదే గ్రామం నుంచి యాదవులు మొత్తం నసరాబేట రావడం జరిగింది. కృష్ణదేవరాయల గారు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఎవరికైతే రాత్రి కండవాలు కప్పాడో వాళ్ళకి మళ్ళీ తిరిగి మేము తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అనిల్ కుమార్ గారికి నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు నర్సరావుపేట ప్రాంతానికి చేసింది ఏమీ లేదు, నువ్వు నెల్లూరులో తంతే ఎడొచ్చి పడ్డావు, అక్కడ పనికిరాని శతం తీసుకొచ్చి ఇక్కడ వేసావు, నువ్వేదో మీసాలు మేలేస్తున్నావు, తొడగొడుతున్నావు, నువ్వు ఏం చేసావని మీసం మేలేస్తున్నావు, నువ్వు ఏం చేసావని తొడగొడుతున్నావు, నువ్వు గాని సక్రమం గాని నీకు నీటి పారుదల శాఖ మంత్రి ఇచ్చారు, అది గాని సక్రమంగా గాని చేసినట్లయితే కులం మా కులం తరఫున మా యాదవుల తరఫున మన అనిల్ కుమార్ గారు బాగా పనిచేశారు, మీరు ఓట్లేయండి అని చెప్పేసి మేమే తిరిగేవాడు. కానీ నువ్వు అయ్యేమి చేయకుండా ఆ రోజున కోడెల శివప్రసాదరావు గారు చంద్రబాబు గారు వచ్చి హరిశ్చంద్రపురం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ 6,020 కోట్లతోటి లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేయడం జరిగింది. భూసేకరణ అయిపోయింది, పనులు కూడా స్టార్ట్ చేశారు, పైపులు కూడా తోలారు, ఆ స్కీమ్ ను పాడు చేశావు. అదే స్కీమ్ గాని హరిశ్చంద్రపురం నుంచి నగరికల్లు దగ్గర స్కీమ్ వచ్చినట్టయితే ఇవాళ గోదావరి నీళ్లు పుష్కలంగా మా పల్నాడు జిల్లాకి అందేయి, ఇవాళ 90% భూములు బీడుబాడిపోయి నీళ్లు లేక, అదే నీళ్లు గాని వచ్చినట్లయితే ఇవాళ సస్య శ్యామలంగా ఉండేది, రైతులకు ఎంతో ఉపయోగపడేది. నువ్వు భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసి నువ్వు చేసింది ఏమీ లేదు. సరే అది పోతే పోయింది, పోలవరం సంగతి అంటే ఆ రోజున టీడీపీ వాళ్ళు గాని ఎవరన్నా గానీ మేము 72% చేసాము, ఇప్పుడు ఎంత పర్సెంట్ అయిందని అడిగితే నువ్వు ఎకిలిగా మాట్లాడావు, పర్సెంటా ఉండనన్నా అంటే మేమేందుకు అబ్బో మా యాదవులు ఎంత మొగోడు ఉండాలనుకున్నాం, లాస్ట్ తుసుకుమంది ఏమీ లేదు, నువ్వు చేసింది ఏమీ లేదు, ఏమి పీకింది లేదు, నీ ఇక్కడ ఎందుకు కోట్లేయాలి, పల్నాడు జిల్లా ప్రజలను నాశనం చేసి నువ్వు ఇక్కడికి వచ్చి నేను యాదవుల్ని నా కోట్లేయండి అంటావు, నీకు ఎందుకు వేయాలి, నీకు రాత్రి నాకు కూడా ఫోన్ చేసావు, ఏదో 4-5 వచ్చింది నెంబర్, 4 సార్లు చేశారు మీరు, మేము మీకు సహకరించాం, నాకు జిల్లాలో దాదాపుగా యాదవ కులంలో నేను బీసీ యాదవ సాధికారత కమిటీ చైర్మన్ కూడా, నాకు జిల్లాలో చాలా పరిచయాలు ఉన్నాయి యాదవులతోటి, ఎక్కడ కూడా నువ్వు ఎక్కడ ఏలు పెడితే నీ ఏలు నాకు త్వరకు తీసేయడానికి నేను సిద్ధంగా తిరుగుతాను, నీకు మాత్రం ఓటు పడనేమో, ఎందుకంటే నువ్వేదన్నా అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసాడు మంచివాడు అని చెప్పేసి ఓట్లు లేపిస్తావు, నువ్వేమి చేసింది లేదు, ఏం పీకింది లేదు, నువ్వు అక్కడేం పీకలేక ఇక్కడికి వచ్చావు, ఇక్కడ పీకలేకపోతే రేపు ఓడిపోతావు, మొన్న నువ్వు ఏదో ఛాలెంజ్ చేసావు పల్నాడు జిల్లాలో ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని, నీకు తప్పుకునే రోజులు దగ్గరకు వచ్చి తొందరగా మోటమ్మల్లో చదువుకొని వెళ్ళిపోమని చెప్పేసి నీకు యాదవుల తరపున 2 చేతులు అయితే దండం పెట్టి చెబుతున్నాను ఆయన ఇది.